రాష్ట్రంలో రక్తానికి కొరత ఏర్పడింది. పేషెంట్లకు అత్యవసరంగా రక్తం కావాలంటే దొరకడం లేదు. డోనర్స్ వచ్చి ఇవ్వాలంటే ఆలస్యమవుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే పేషెంట్లకు ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు డాక్టర్లు. బ్లడ్ బ్యాంకుల్లో కూడా రక్తం స్టాక్ లేదంటున్నారు. కరోనా మహమ్మారి బ్లడ్ బ్యాంకులపై పడింది. దాతలు ముందుకు రాకపోవడంతో రక్త నిల్వలు పడిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 83 బ్లడ్ బ్యాంకులు ఉండగా సాధారణ సమయాల్లో వాటిల్లో 150 నుంచి 200 యూనిట్ల నిల్వలుంటాయి. కరోనా ప్రభావంతో ప్రస్తుతం స్టాక్ పడిపోయి రక్తం సరఫరా ఇబ్బందిగా మారింది. దీంతో కొన్ని చోట్ల సర్జరీలు వాయిదా పడుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో గాయపడిన క్షతగాత్రులు, గర్భిణీలు, తలసేమియ బాధితులకు ఈజీగా రక్తం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. 2020 ఫిబ్రవరి నుంచి బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు తగ్గుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. కరోనా భయంతో పబ్లిక్ బ్లడ్ డొనేట్ చేయడానికి భయపడుతున్నారు. అయితే కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ లో పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రక్త నిల్వల ప్రాముఖ్యతను వివరించారు. దీంతో కొంతవరకు బ్లడ్ డొనేషన్ ఇచ్చేవారి సంఖ్య పెరిగింది. అయితే అవసరాలకు సరిపడా బ్లడ్ అందడం లేదని చెబుతున్నారు డాక్టర్లు. క్యాన్సర్ పేషెంట్స్ మేజర్ ఆపరేషన్స్ టైంలో బయట డోనర్స్ దొరకకపోవడంతో సర్జరీలను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. 3.5 లక్షల బ్లడ్ యూనిట్స్ అవసరం ఉండగా ప్రస్తుతం 30 నుంచి 50 వేల యూనిట్సే సేకరించగలుగుతున్నామని అంటున్నారు. గత కోవిడ్ సమయంలో గత 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం, రక్తం ఇవ్వడానికి కూడా ముందుకు వచ్చేవారు. కానీ ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వీలైనంత విధుగా వాళ్ళు ప్రోత్సాహకరంగా అంటే పోలీస్ కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రజలకు సెమినార్స్ కండక్ట్ చేసి వాటి యొక్క ప్రాముఖ్యత తెలిపి ఎంతో కాస్తో కూస్తో బ్లడ్ సేకరించారు. కానీ అవి కేవలం ప్లాస్మా థెరపీ కోసం కోవిడ్ పేషెంట్లకు వాడడం జరిగింది. గతంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు క్యాంపులు నిర్వహించి బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సమకూర్చేవారు. ప్రతి నెల వేలాది యూనిట్లు బ్లడ్ బ్యాంకులకు వచ్చేది. కరోనా మొదలైనప్పటి నుంచి బ్లడ్ డొనేట్ చేసేవారి సంఖ్య భారీగా తగ్గింది. ప్రస్తుతం విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. ఐటీ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రం హోమ్ లో ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో బ్లడ్ బ్యాంకుల్లోనూ కొరత ఏర్పడిందని చెప్తున్నారు నిర్వాహకులు. జనరల్ గా మనకు జనరల్ వ్యాధులు పెరిగిపోయినాయి. ఎక్కడైతే రక్తం రిక్వైర్మెంట్ ఉంది, యాక్సిడెంట్స్ విషయంలో కానీ లేకపోతే క్యాన్సర్ డిజీజెస్ కానీ మేజర్ ఆపరేషన్లు కానీ వాళ్ళకి ఎక్కడైతే రక్తం అవసరం వచ్చిందో, గత 1.5 ఇయర్ నుంచి ప్రజలు బ్లడ్ బ్యాంకులు రాకపోవడం, భయపడడం, క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుందో, రక్తం ఇస్తే ఏమవుతుందని భయం, రక్తం ఇవ్వటం, ఇప్పుడే కోవిడ్ వచ్చింది ఇప్పుడు రక్తం ఇవ్వద్దని ఇంకొక అపోహ, అంతేకాకుండా వ్యాక్సిన్ వేసుకున్నానని ఇవ్వద్దని అపోహ, ఇట్లాంటి ఎన్నో అపోహల వలన ప్రజలు బయటికి రాకపోవడం, రక్తం ఇవ్వకపోవడం, ఎంత సెమినార్ కండక్ట్ చేసినా తద్వారా ఇప్పుడు మనకు ఈ ఎమర్జెన్సీ కేసులకు అవసరం పడ్డ రక్తం మనకు అందుబాటులో లేకపోవడం కూడా చాలా బాధకరంగా ఉంది. కరోనా నుంచి కోలుకున్న వారు భయపడకుండా బ్లడ్ డొనేట్ చేయవచ్చని చెప్తున్నారు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు. పాజిటివ్ వచ్చిన పేషెంట్స్ నెగటివ్ రిపోర్ట్స్ వచ్చిన 14 రోజుల తర్వాత రక్తాన్ని ఇవ్వచ్చు అంటున్నారు. అంతేకాదు వ్యాక్సిన్ వేసుకున్నా వేసుకోకపోయినా బ్లడ్ డొనేషన్ కు ఇబ్బంది ఉండదని చెప్తున్నారు. రక్తం ఇస్తే ఇమ్యూనిటీ తగ్గుతుందని, తమకు ఏమో అయిపోతుందన్న అపోహలు అవసరం లేదంటున్నారు బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు. పబ్లిక్ ఎలాంటి అపోహలు లేకుండా బ్లడ్ డొనేట్ చేసి మరొకరికి ప్రాణదానం చేయాలని చెప్తున్నారు డాక్టర్లు, నిపుణులు.